श्री गणेशाय नमः श्री गुरु दत्तात्रेय नमः। ఈ జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం। ఉత్తర 2-3 పాదాలు, అస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు కన్యా రాశికి వస్తాయి। ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ మాసంలో చాలా బాగుందమ్మా, చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు। ఎందుకంటే గత 3 నెలలుగా ఈ రాశి వారు బాధపడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు। ఇప్పుడు అవి మబ్బు విన్నట్టు విడిపోయి చాలా దివ్యంగా ఉంది। ఒక రకంగా చెప్పాలంటే ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో పట్టిందల్ల బంగారమా అన్నట్లు ఉంటుంది। మంచి అవకాశ సావకాశాలు మీకు వచ్చాయి, అదృష్టం మిమ్మల్ని వరించిందని చెప్పుకోవచ్చు, అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు। ఇప్పుడు మీదే పై చేయి। అయితే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది, అవగాహన ఉంటుంది, ప్రేమ అభిమానాలతో ఉంటారు। గతంలో కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ మాసంలో కలుసుకుంటారు। అలాగే ధనాదాయానికి లోటు ఉండదు, ఏదో విధంగా ధనం వస్తుంది, అలాగే తగ్గ ఖర్చులు ఉంటాయి, విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దేవకార్యాల్లో పాల్గొంటారు, అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి। స్పెక్యులేషన్ లాభిస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంది। నూతనంగా కార్యక్రమం చేపడతారు, నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు। గతంలో నిలిచిపోయిన పనులు ఏమైనా ఉంటే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఆ పనులు కూడా ముందుకు సాగుతాయి। అలాగే మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మాత్రం ఆతుచూతు మాట్లాడండి, అలాగే ఇతరుల విషయాల్లో మాత్రం జాగ్రత్త, జోక్యం కలిగించుకోవద్దు, మధ్యవర్తిత్వం వద్దు, సాక్షి సంతకం చేయొద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు। ఈ మాసంలో మీరు ఈ మాసంలో ఏదైనా మంచి ప్రణాళికలు వేసుకోండి, మంచి నిర్ణయాలు తీసుకోండి। ఏదైనా సరే నెగటివ్ థింగ్ వద్దు, పాజిటివ్గా ఉండాలి, ఆత్మస్థైర్యంతో ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి, మీకు అన్ని విధాల లాభాన్ని ఇస్తుంది। నూతన వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళను నమ్మి ధనం కానీ ముఖ్యమైన పత్రాలు కానీ బంగారం కానీ ఇవ్వద్దు, ఇస్తే మాత్రం మోసపోతారు। మీరు మంచి ఉద్దేశంతో చేసే ప్రతి పని కూడా మీకు మంచి శుభపదాలు శుభ ఫలితాలు ఉంటాయి। దానివల్ల మీరు ఈ వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకుండా మంచి ప్రణాళికలు వేసుకుని మంచి నిర్ణయం తీసుకుని మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే మీరు సక్సెస్ అవుతారు। ఇప్పుడు మీకు మీ ప్రతిభను గుర్తించే సమయం వచ్చింది, మీ ప్రతిభను గుర్తించి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు, పరపతి పెరుగుతుంది, మీ టాలెంట్ నిరూపించుకునే టైము మీకు వచ్చింది। మీరు ఏదైనా సరే ధైర్యంగా ఉండి ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే కొంచెం కష్టపడితే మీరు సక్సెస్ అవుతారు। మీరు చాలా నిర్మలమైన మనసుతో పనిచేయండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది, మీరు మీ రంగంలో సక్సెస్ అవుతారు। అసలు ఏ విధమైన కంగారు పడాల్సిన పని అయితే లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు, మీరు అనుకున్నది సాధిస్తారు, అన్ని రకాలుగా బాగుంది। అలాగే ఈ మాసంలో మీరు కొన్ని పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు, ఏది ఏమైనా సరే
ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. కానీ కష్టపడాలి, శ్రమించాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు, బద్ధకాన్ని విడనారండి, ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు. అలాగే మీరు ఎవరు కూడా ఈ మాసంలో మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చేయొద్దు, గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు. ఇది ఒకటి మాత్రం పాటించండి. ఇక ఈ రాశిలో అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, మంచి లాభాలు వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. అలాగే నూతనంగా కూడా వ్యాపారాలు పెట్టుకోవచ్చు, మంచి అవకాశం. మీరు నూతన వ్యాపారం పెట్టుకోవడానికి మంచి అవకాశం. అలాగే జాయింట్ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగుంది, మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ రాశిలో ఉద్యోగస్తులు, ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బాగుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, శాలరీస్ పెరుగుతాయి, పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు, అన్ని రకాలుగా బాగుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరుంటే ప్రయత్నం చేసుకోండి. ఈ రాశుల వారు కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకునే వాళ్ళు, అలాగే ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేసుకునే వాళ్ళు, మీకు బాగుంది ఈ మాసంలో, ప్రయత్నాలు మాత్రం చేసుకోండి. ఇక ఈ రాశిలో ఎవరైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహం అవ్వకపోతే ప్రయత్నాలు చేస్తే మీరు ఈ మాసంలో ప్రయత్నం చేయండి, మీరు సక్సెస్ అవుతారు. అయితే వివాహం కాని వారు మాత్రం ఒక బుధవారం రోజున సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతి స్వామి వారికి కళ్యాణం చేయించండి. ఈ కళ్యాణం చేస్తే తొందరలో, అతి తొందరలో వివాహం నిశ్చయం అవుతుంది. అయితే వివాహం కాని వారు ఏం చేస్తారంటే ఒక బుధవారం రోజున మాత్రం పెసలు, కిలోంపా పెసలు, ఒక గ్రీన్ కలర్ బట్ట, ఒక అరడజను అరటిపళ్ళు, అరడజను తమలపాకులు ఇవి బ్రాహ్మడికి ఇచ్చి ఆయన ఆశీర్వచనం తీసుకోండి. బ్రాహ్మడికి దానం చేసి ఆయన యొక్క ఆశీర్వచనం తీసుకోండి. అలాగే ఈ వివాహం కాని వారు ఒక శుక్రవారం రోజున అమ్మవారి దేవాలయంలో, ఎవరైనా పర్లేదు, లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, దుర్గాదేవి, ఎవరైనా సరే ఒక శుక్రవారం రోజున కుంకుమార్చన చేయించుకుని మీరు అక్కడ తీపి పదార్థం పంచండి. లడ్డూ కానీ ఏదైనా సరే, లడ్డూ కానీ మైసూర్పాక్ కానీ ఈ ఏదన్నా సరే పంచండి. మీకు తొందరలో, అతి తొందరలో వివాహం నిశ్చయం అవుతుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రతి రోజు కూడా మీరు సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్ర వినాయకుని ఉంటుంది, ప్రతిరోజు చదువుకోండి, అందరూ చదువుకోండి. ఇది చదువుకోవడం వల్ల, లేకపోతే వినడం వల్ల మీ సంకటాలన్నీ దూరం అవుతాయి, మీ పనులు ముందుకు సాగుతాయి. బుధవారం వీలైతే గణపతి దర్శనం, విష్ణుమూర్తి దర్శనం చేసుకోండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చేసుకోండి. గోవుకి నానబెట్టిన పెసలు, బెల్లము, అరటిపండు బుధవారం పెట్టండి. ఇవి ఇలా చేసుకోవడం వల్ల మీకు తప్పకుండా ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్పిన ఈ విధమైన పాటించండమ్మా, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖున బావుతూ, శుభం బావుతూ, స్వస్తి.